ఎందుకంటే ఇక్కడ పెద్దల రత్నాకర్ రావు గారు గురించి తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నారు దాంట్లో సమయం తక్కువ ఉంది కాబట్టి వారు వాళ్ళ మంత్రిని నుంచి వెళ్ళి కొన్ని కార్యక్రమాలు చేసుకొని మరి మనకి ఇచ్చిన తప్పకుండా వస్తామని చెప్పి మరి అక్కడ వారి నియోజకవర్గంలో కూడా కార్యక్రమాలు చేసుకొని వీడికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మన మంత్రివర్యులు రాష్ట్ర ఐటీ శాఖ మరియు పారిశ్రామిక శాఖ మంత్రివర్యులు దుద్దిర్ల శ్రీధర్ బాబు గారికి మరి వారి తండ్రి గారు శ్రీపతిరావు గారితో రత్నాకర్ రావు గారికి చాలా అత్యంత సన్నిహితంగా ఉండేది వారితో వారి తర్వాత మరి అలాగే శ్రీధర్ బాబు గారు నాన్నగారు కూడా చాలా దగ్గరగా ఉండేవారు అప్పుడు పెద్దలు చొక్కారావు గారు చనిపోయినప్పుడు మరి వారికి గుర్తుందో లేదో మరి శ్రీధర్ బాబు గారిని అప్పుడు ఖచ్చితంగా పోటీ చేయాలి ఆ రోజు కలిసినప్పుడు మరి అప్పుడు మంత్రిని శాసనసభ్యులుగా మరి అప్పటి నాయకులందరూ కూడా రెడ్డి గారు కానీ అందరుగా రత్నాకర్రావు గారు అప్పుడు సాయిరెడ్డి గారు కానీ ముకుందరెడ్డి గారు కానీ అందరూ కలిసి మరి ఒక నాయకున్ని మరి రంగంలోకి దించి మరి ముందుకు తీసుకొస్తాం మా తరం తర్వాత ఒక యువ నాయకులు ఉండాలే ఈ ఉమ్మడి రా కరీంనగర్ జిల్లాక అన్న ఉద్దేశంతో మరి వారిని శాసనసభగా ఎన్నిక చేసి మరి డిసిసి అధ్యక్షులు కూడా అన్నాడు వారు కలిసి ఒక యువతకు డిసిసి అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందని మరి ఆనాడు పెద్దలు రత్నాకర్ గారు జీవన్ రెడ్డి గారు ముకుందు రెడ్డి గారు సాయిరెడ్డి గారు అందరూ కూడా ప్రోత్సహించడం జరిగింది మరి సమయం ఎందుకంటే వారు రాంది మరి పిసిసి అధ్యక్షులు ప్రోగ్రాం స్టార్ట్ చేయము నిజామాబాద్లో అని చెప్తా ఉన్నారు అందుకే వారి ఉపన్యాసం అనంతరం మరి మిగతా మన పార్లమెంట్ సభ్యులు ఉన్నారు శాసనసభ్యులు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు వారందరూ కూడా ప్రసంగించిన తర్వాత భోజనాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మన పార్లమెంట్ సభ్యులు ని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు నాయకులు మరి వారి కుటుంబంతో మాకు దగ్గర సహనయితున్నాము ఎందుకంటే వెంకటస్వామి గారు వారి తాతగారు మా నాన్నగారు చాలా ఒక నలభై సంవత్సరాలు ఇంతకుముందు వారి పెద్ద నాన్నగా వినోద్ గారు ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పినారు మా నాన్నగారును రత్నాకర్రావు అంకుల్ బాగా దగ్గర ఎట్లా ఒక నాలుగు దశాబ్దాలు కలిసి ఉండేవారు మరి డిసిప్లిన్ అన్నది మా ఉన్న రత్నాకర్రావు అంకుల్ దగ్గరికి వెళ్ళి మేము నేర్చుకున్నామని కూడా ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది మరి వారి కృష్ణ వారి తండ్రి కూడా దాదాపు మేము ఒక ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి దగ్గర మిత్రులం చాలామందికి మా ప్రాంతంలో తెలుసు వివేక్ గారు అంటే నర్సింగ్ అన్నకు బాద దగ్గర అని మా కిరణ్ అన్నకు కూడా తెలుసు భువనగిరి ఎంపీ గారికి వారి ఎలక్షన్లలో కూడా ఎప్పుడు ఏదన్నా ఉంటే మా నర్సింగ్ అన్న కొంచెం మా మనవలకు చెప్పుని నాకు వి సిక్స్లో వి వెలుగులో కావాలని అనేవారు మరి వారి ఎలక్షన్లో కూడా అంటే ఎందుకు ఈ ఉదాహరణ ఇస్తున్నామంటే మరి నర్సింగ్ అన్న చెప్తే ఖచ్చితంగా వివేక్ గారు ఇంటరు అన్న ఉద్దేశం కొద్ది మరి అలా చాలామంది కూడా కొన్ని సమస్యలు ఉంటే మరి నేను వివేక్ గారిని కొన్నిసార్లు రిక్వెస్ట్ చేసి యూట్యూబ్ ఛానల్లో కూడా కొన్ని ఉంటే ఎన్నోసార్లు తీయించడం జరిగింది సో అలాంటిది మరి ఈరోజు మ వివేక్ గారు మరి వస్తామని ఆలోచించి రేపు అదే వీళ్ళిద్దరికీ ఒకటే రోజు తేడా జయంతి ఐదు నాడు రేపు పెద్దలు వెంకటస్వామి గారి జయంతి ఉంది కాబట్టి మరి అక్కడ అరేంజ్మెంట్స్ కోసం మరి అక్కడ ఉండాల్సి వచ్చింది మరి వారి కొడుకు మరి మొన్న ఎలక్షన్లో కూడా మన అందరం కూడా అక్కడ పనిచేసినాం ధర్మపూర్లో మన ఫంక్షనాలు కానీ మనం ఉండేదానికి అన్నీ కూడా వారికి అందుబాటులోకి తీసుకొచ్చి మరి వారిని మంచి మెజారిటీతోటి మన ప్రాంత ప్రజలు గెలిపించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ